నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోష్ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసంలో రెండవ తేదీన వస్తున్నటువంటి మహాలయ అమావాస్య నుండి కూడా వృషభ రాశి జీవితంలో ఆస్తియుగం పట్టబోతు ఉంది ఈ రాశి జాతకులకు ఈ సమయంలో వీరికి ఆస్తి అనేది రాబోతు ఉంది ఇప్పటి మీకు సంబంధించినటువంటి ఆస్తి ఏదైతే మీకు దక్కాల్సింది ఉంటుందో అది దక్కడం కోసం మీకు ఎన్ని ఆటంకాలు అనేవి ఎదుర్కొంటూ ఉన్నారు అవన్నీ ఆటంకాలు అనేవి ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి సమయం అనేది మీ పక్షాన ఉంది ఈ సమయంలో ఈ రాశులకు విశేషంగా ఆర్థికంగా వీరికి లాభం అనేది కనబడుతోంది అయితే ఇంతకీ ఈ ఆస్తి యోగం అనేది ఎలా పడుతుంది ఈ వృషభ రాశి జాతకులు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి వీరి జీవితంలో ఇంకా జరగబోయే సంఘటనలు ఏంటి ఈ అమావాస్య నుండి వీరి జీవితం ఎలా మారబోతుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే మిత్రులారా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశ్యాధిపతి శుక్రుడు వృషభ రాశి జాతకులకు మహాలయ అమావాస్య నుండి కూడా వీరికి విశేషంగా కొన్ని మార్పులైతే వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఇప్పటి వరకు వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కష్టాలు బాధల నుండి ఇప్పుడు వీరికి కొంత ఉపశమనం అనేది దొరకబోతూ ఉంది ఆ కొద్దిగా ఉండేటటువంటి ఉపశమనం నుండి వీరి జీవితం అనేది పూర్తిగా మీరు మార్చుకోబోతూ ఉన్నారు మీకు నచ్చినట్లుగా మీ జీవితం అనేది మారడానికి ఈ సమయంలో మీరు ఎంతో కృషి చేయబోతూ ఉన్నారు ఇక ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఈ రాశి జాతకులకు ఆర్థిక పరమైనటువంటి పనులలో వీరికి అనుకూల ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి జాతకులకు ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలను అయితే మీరు ఎదుర్కొంటూ ఉన్నారు వాటికి ఇప్పటి నుండి ఫుల్ స్టాప్ పడబోతుందని చెప్పాలి అది ఎప్పటి వరకు అని అంటే గనుక ఏకంగా ఆరు సంవత్సరాల పాటుగా వీరి జీవితంలో ఆర్థికంగా ఎంతో పురోగతి అనేది చూడబోతూ ఉన్నారు ఈ సమయాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి ఈ రాశి వ్యక్తులకు ఇంతకుముందు ఏవైతే లోన్లు కానీ లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పులు చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఎందుకనంటే కూడా వాటన్నిటిని మీరు ఈ సమయంలో క్లియర్ చేసుకోబోతు ఉన్నారు అంటే మీరు తీసుకున్న లోన్స్ కానివ్వండి లేదా మీరు చేసిన అప్పులు కానివ్వండి అదేవిధంగా మీరు ఎవరికైనా డబ్బులను ఇదివరకు ఇవ్వాల్సినవి ఉంటే ఆ డబ్బులు కానీ చేతి బదులుగా తీసుకున్న డబ్బులు కానీ ఇవన్నిటిని కూడా మీరు ఈ సమయం నుండి తీర్చేయబోతూ ఉన్నారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు మీకు ఎంతో అనుకూలవంతంగా మారబోతూ ఉన్నాయి ఇన్ని రోజుల మీ శ్రమకు ఇప్పుడు ఫలితం అనేది అద్భుతంగా రాబోతూ ఉంది ఇది వరకు మీరు ఎవరి దగ్గర అయితే డబ్బులు అప్పుగా తీసుకున్నారో ఇన్ని రోజులు వారితో మీరు ఎన్నో మాటలు పడవలసి వచ్చి ఉంటుంది అందరి ముందు కూడా అవహేళన వాళ్ళు మిమ్మల్ని చేస్తూ అవమానించడం కూడా జరిగి ఉంటుంది ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి ఇంకా ఏ రకంగా కానీ అవ్వనివ్వండి ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం అనేది పొందినా కానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి వీళ్లకు ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఎన్నో మాటలు మీరు పడవలసి వచ్చి ఉండేది కానీ ఈ సమయంలో ఈ రాశి వాళ్లకు ఆర్థికంగా ఎంతో పురోగతి అనేది లభించబోతూ ఉంది వాటన్నిటినీ కూడా ఇప్పుడు మీరు క్లియర్ చేసుకోగలుగుతారు అప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే గనుక మీరు అందరి ముందు తలెత్తుకొని నిలబడతారు మీ శత్రువులే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా ఈ రాశి జాతకులకు ఎంతో పురోగతి అనేది ఉండబోతుంది మిమ్మల్ని చూసి అందరూ ముక్కు పైన వేలే వేసుకుని తల దించుకుని ఉంటారు ఆ విధంగా ఆర్థిక పరిస్థితి అనేది మీకు అద్భుతంగా రాబోతూ ఉంది ఆర్థిక పరంగా మీరు ఎంతో ఉన్నత స్థానానికి చేరబోతూ ఉన్నారు అటు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులే కానివ్వండి లేదా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులే అవ్వనివ్వండి ఏ రంగంలో ఉన్నవారు అయినా సరే మీరు చేస్తూ ఉన్నటువంటి పనులలో ఈ సమయంలో ఆయా రంగాలకు సంబంధించి వీళ్లకు ఇప్పుడు మంచి పురోగతి అనేది ఈ సమయంలో పొందుబోతూ ఉన్నారు ఈ సమయంలో మీరు మంచి శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు అని చెప్పవచ్చు కాకపోతే కొన్ని అనుకోని కారణాల వలన డబ్బులు అయితే ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బులను ఖర్చు చేసినట్లయితే అనుకూల ఫలితాలే ఉంటాయి డబ్బులను మాత్రం మీరు ఈ సమయంలో అసలు వేస్ట్ చేసుకోకండి ముఖ్యంగా ఈ రాసే వ్యక్తులకు ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు అంటే అంతకుముందు మీరు మీ యొక్క స్థిరాస్తికి సంబంధించి ప్లాట్స్ కానీ భూములు కానీ కొన్నట్లయితే వాటి ధరలు పెరగక ఆర్థికంగా వృద్ధి అనేది కనబడక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించినవి అలాగే వదిలేసి వాటన్నిటి మీద కూడా మీరు నిరాశ చెంది అవి అమ్మినా కానీ మీకు ఆర్థికంగా ఎటువంటి సహాయం అనేది వాటి నుండి అందదు అని ఇన్ని రోజులు ఎదురుచూశారు అయితే ఇప్పుడు మీకు ఈ సమయంలో వాటన్నిటి యొక్క ధరలు అనేవి పెరుగుతాయి అదేవిధంగా వంశపారపర్యంగా వస్తున్న ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగటం మూలకంగా ఆర్థిక ఎన్నో మంచి శుభ ఫలితాలను మీరు పొందబోతున్నారని చెప్పవచ్చు మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది అదేవిధంగా కొంతమందికి ఈ రాశి వాళ్లకు మీ జీవిత భాగస్వామితో కానివ్వండి లేకపోతే మీ తల్లిదండ్రుల తరపు నుండి కానీ మీకు ఈ సమయంలో ఆస్తులు సంక్రమించే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి అలాగే కోర్టు వివాదాలలో కూడా ఎవరైతే ఆస్తికి సంబంధించిన తగాదాలు ఇరుక్కుంటారో వాటన్నిటి నుండి కూడా ఈ సమయంలో పరిష్కార మార్గం అనేది కనిపించబోతూ ఉంది ఈ సమయంలో మీకు ఖచ్చితంగా సానుకూలమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి పురోగతికి సంబంధించి ఈ సమయంలో మీకు పెరుగుదల అనేది కూడా ఉండబోతూ ఉంది మీ పై అధికారుల నుండి మీ తోటి ఉద్యోగస్తుల నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి ఈ విధంగా ఈ రాశి వాళ్లకు మీ ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో మార్పులైతే ఇప్పుడు ఉండబోతూ ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తూ ఉన్నటువంటి వ్యాపారాలలో అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు అలాగే మీకు మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్లకు ఈ సమయంలో మంచి వ్యాపార భాగస్వామి కూడా లభిస్తారు మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్తగా వ్యాపారాలలో ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటూ ఉన్నారో వారికి ఆ వ్యాపార పెట్టుబడులు కూడా జరుగుతాయి అదేవిధంగా ఆన్లైన్లో వ్యాపారాలు చేయాలి అని అనుకుంటున్న వాళ్లకు కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది అద్భుతమైన విజయాలు అనేవి మీరు సాధించగలుగుతారు ఇక విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలి అనుకున్నా లేదా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా కూడా సానుకూల ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి ఇక అలాగే రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులకు కూడా ఈ సమయం అనేది ఎంతో అద్భుతంగా మారబోతూ ఉంది చక్కటి శుభ ఫలితాలు మీరు పొందుకోబోతూ ఉన్నారని చెప్పటంలో సందేహమే లేదు గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు ఇప్పుడు తలెత్తుకుని నిలబడతారు సమాజంలో మీకు ఇప్పుడు గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మీకు మంచి గుర్తింపు కూడా ఇప్పుడు సంపాదించుకుంటారు ఇక కళాత్మక రంగంలో ఉన్న వాళ్లకు సినిమా టీవీ వెబ్ సిరీస్ రంగాలలో ఇప్పుడు వీళ్లకు మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక వివాహ సంబంధం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు చక్కటి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తూ ఉంది అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు ఇప్పుడు మీరు చేస్తూ ఉన్న వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు సఫలం అవుతాయి మీకు ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితులు అనేవి కూడా ఇప్పుడు అనుకూలంగా మారుతాయి ఇక మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఇప్పుడు విజయవంతమవుతుంది ఇక ఈ రాశి వాళ్ళు మీకు ఈ సమయంలో మరింత అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు కూడా సూర్యుడిని ఆరాధించండి అలాగే మీరు ప్రతి శనివారం నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకుని శనిదేవుడికి తైలాన్ని అభిషేకించండి అదేవిధంగా ఆవుకు ఏదైనా తీపి పదార్థాన్ని ప్రతి ఆదివారం రోజున తినిపించండి అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు మీ ఇంట్లో నెయ్యి దీపాన్ని లక్ష్మీదేవి ముందర వెలిగించండి మీ ఇంట్లో ఉండేటటువంటి నకారాత్మక శక్తి తొలగిపోతుంది అమ్మవారి యొక్క చల్లని కృప మీపై ఉంటుంది ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసి ఒక ముత్తైదువకు తాంబూలం దాన్యం ఇవ్వండి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది త్వరగా సిద్ధిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.